చంద్రబాబు నాయుడికి సంబంధించిన అరెస్టుపై మీడియా ముందు మండిపడ్డారు భువనేశ్వరి. నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చంద్రబాబు గారి అరెస్టుపై మీడియా ముందు నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని, ప్రస్తుతం చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలని వాళ్ళ టార్గెట్ ముందు నుంచే ఉంది. అందుకే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా మొదటి నుంచే చాలాసార్లు చెప్పారు నన్ను అరెస్ట్ చేస్తారని, కానీ ఎవరూ పట్టించుకోలేదు. అన్నంత పని చేశాడు జగన్, చేసేసి చంద్రబాబుని మరి జైలుకు పంపించి తను మాత్రం లండన్ కెళ్ళి విహారయాత్రలు చేస్తున్నారు. అసలు మనిషివైనా మానవత్వం ఉందా నీకు అసలు అంటూ మండిపడ్డారు. హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి మీద ఇప్పుడు అర్జెంటుగా కేసులు వేసేసి ఇబ్బంది పెట్టేయడం అంటే ఎంతవరకు కరెక్ట్ అని మండిపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మహిళగా ఎన్నో రకాలైనటువంటి గుణగణాలతో సో ఉండాల్సినటువంటి నన్ను మరి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలతో సహా తిట్టించారు, అలాగే అవమానపరిచారు, అలాగే ఇంకా మరి మా కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. ఇప్పుడు అన్నిటికీ మించి ఆయన పైన ఏకంగా ఈడీ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నిజంగా ఈ విషయంలో మాత్రం ఏ రకమైన తప్పుడు జరగలేదని, ఒకవేళ జరిగిందంటే తప్పనిసరిగా అడగడానికి ఒక్కరైనా ఉంటారని, ఆ ఒక్కరిలో నేను ఎందుకు కాకూడదని అనుకుంటాను అంతే. కాబట్టి ఇప్పుడు విషయంలో సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్ అవుతోంది, అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి తెలిసి నారా భువనేశ్వరి ఇదంతా కావాలనే జగన్మోహన్ రెడ్డి రాజకీయమని, జగన్మోహన్ రెడ్డికి అడ్డుగా ఎక్కడ తెలుగుదేశం పార్టీలో మళ్ళీ అడుగు పెట్టేస్తామనన్న భయం అయితే ఉంది. మరి ఆ భయాన్ని నిజం చేసుకోవడానికైతే ఎన్టీఆర్ కూడా తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి వీడియో సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది. సో ఇప్పుడు నారా బ్రహ్మిణి ఈ విధంగా మాట్లాడడంతో ఎంతగానో అధికారులు కూడా మరి షాక్లో ఉన్నట్టుగా సమాచారం.